నాలుగు రోజుల క్రితం గుడూరు మండలం గుండెంగకు చెందినటువంటి బోడా సునీల్ కేయు విద్యార్థి ఆత్మహత్య యత్నం చేయడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు ఏ హక్కుల కోసమైతే, ఏ నినాదం కోసమైతే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగుల యొక్క సమస్యలు చాలా జటిలమైనటువంటి పరిస్థితి. దాన్ని మరి చెప్తూ సునీల్ గారు ఆత్మహత్య యత్నం చేసుకోవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. అప్పటికే అసెంబ్లీ సమావేశాలు అవుతూనే ఉన్నటువంటి సందర్భం, ఒక దిక్కేమో అసెంబ్లీలో మరి అధికార పక్ష ఎమ్మెల్యేలు ఇలాంటి సమస్యలు లేవు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, యువకులు సంతోషంగా ఉన్నారు అనే ముఖదంపుడు ఉపన్యాసాలతోటి ముఖ్యమంత్రి గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తమకు తాము ఆకాశాన్ని ఎత్తుకుంటున్నటువంటి సందర్భంలో, ఒక దిక్కు యువకుడు తెలంగాణ కోసం పోరాడినటువంటి యువకుడు ఈ రకంగా మరి మందు డబ్బాతోటి తను ఎందుకు చనిపోవాలనుకున్నాడో కూడా చెప్పినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఒక దిక్కు మరి నల్లమల్ల అడవుల్లో గిరిజనులు అడవుల్నే కాలిపోయినటువంటి పరిస్థితి, ఒక దిక్కు వేటకు పోయినటువంటి పూల కోసం పోయినటువంటి వాళ్ళను, అటవీ ఉత్పత్తుల కోసం పోయినటువంటి వాళ్ళని నిర్బంధించడం, మరొక దిక్కు పొడి భూముల కాడ ఎక్కడికక్కడ రంచులు కొట్టడం, ఇవన్నీ కూడా అనేక సమస్యలతో రాష్ట్రం సతమతమవుతుంటే ఈ సమస్యలు మాట్లాడలేక కేవలం అసెంబ్లీ సమావేశాలంటే పొగుడుకోవడం కోసం, డబ్బా కొట్టుకోవడం కోసం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ సునీల్ గారు యొక్క తనొక్కని సమస్య కాదు, ఇట్లాంటి చాలామంది సమస్యలు, చాలామంది యువత ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి కనీస బాధ్యతను మర్చిపోయింది. ఆ బాధ్యతను మేము అసెంబ్లీలో ప్రస్తావిస్తే కేళన చేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేల స్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఏ ఉద్యోగాల కోసమైతే మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నాము దాన్ని నెరవేర్చే దిశగా మరి ఇప్పటి వరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, డిఎస్సి లేదు, ఏమీ లేదు. కాబట్టి తండ్రులకు తల్లులకు భారమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు చదువుకున్నటువంటి యువకులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అది కాదు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉందని సునీల్ ఈరోజు కోలుకోవడానికి కావాల్సినటువంటి పూర్తి మరి మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ ప్రభుత్వమే అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. యువకులకు కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నాం, పోరాటాలతోటే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. ఆత్మహత్యలు కాదు పరిష్కారం, ఆత్మహత్యలు అది మనం ఎంచుకునే మార్గం కానే కాదు, బ్రతికి పోరాడి మన సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఆత్మహత్యల వైపు ఎవ్వరు కూడా మొగ్గు చూపద్దు, ఆలోచించద్దు. చచ్చిపోయే రోజు వచ్చినప్పుడు ఎవరైనా చచ్చిపోతాం, తప్పదు అది. కానీ మనకు ఉన్నంత వరకు, జీవితం ఉన్నంత వరకు ప్రజా సమస్యల కోసం, మన సమస్యల కోసం పోరాడుతూ ఆ సమస్యల పరిష్కారంలో క్రమంలో అది జీవితం ఏదైనా కావచ్చు, కానీ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని యువకులకందరికీ మరి కోరుతా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తానో, ఆత్మహత్యలు కాదు మనకు ముఖ్యం, ఆత్మహత్యలు కాదు మనకు మార్గం. ఆత్మగౌరవంతో మనం అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చు, సాధించుకోవచ్చు. పోరాటం మార్గంగా ఎంచుకోండి, ఆత్మహత్యలు వద్దని యువతకు.